మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్మపై సంచలన కామెంట్స్. రాయలసీమ ప్రాంతంలో తాజాగా వర్మ విడుదల చేసిన కడప వెబ్ సిరీస్ ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. అలాగే రాజకీయ అలజడి కూడా పెరిగిపోయింది. కడపపై వర్మ టార్గెట్ చేయడం ఏమిటని పలువురు మేధావులు, సీనియర్ రాజకీయ నాయకులు కూడా నిలదీస్తున్నారు. అయితే ఇటు కావాలనే రెడ్లను టార్గెట్ చేస్తూ తెలుగుదేశం సర్కార్ వర్మతో తీయిస్తున్న సినిమా అని అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి. వర్మతో తెలుగుదేశం నాయకులు కుమ్మక్కై కడప వెబ్ సిరీస్ తీస్తున్నారనే కామెంట్లు రావడంతో దీనిపై జమలమడుగు నాయకుడు మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పందించారు. అంతేకాదు వర్మకు మంత్రి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఫ్యాక్షన్ అని సిరీస్ తీస్తాను అంటున్న వర్మ ముందు రాయలసీమ చరిత్ర తెలుసుకోవాలని ఆయన తెలియజేశారు. డబ్బులకు కక్కుర్తి పడి రాయలసీమ, కడప జిల్లా ప్రజలను రెచ్చగొట్టవద్దని సినిమా వారికి హెచ్చరించారు. రాయలసీమ ప్రజలకు, కడపవాసులకు ప్రేమ, అనురాగం, నమ్మకం ఎక్కువగా ఉంటుందన్నారు. అలా ప్రేమగానే ఉంటాం, ఒకవేళ వారి నుంచి తేడా వస్తే ఊరుకునేవాళ్ళం మాత్రం కాదు అని తెలియజేశారు. ప్రశాంతంగా ఉన్న కడప, రాయలసీమల్లో మళ్ళీ ఫ్యాక్షన్ సినిమాలు తీసి గతాన్ని తవ్వుదామని అనుకోవడం మంచి పద్ధతి కాదని వర్మకు హితవు పలికారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. నిజంగా ఇక్కడ ఫ్యాక్షన్ అంత కోరలు చాచుకుని ఉంటే వర్మ అనే దర్శకుడు కడప గురించి, రెడ్ల గురించి ఇలా మాట్లాడి సినిమా తీసే ధైర్యం చేయగలడా అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ప్రజలకు ఆత్మాభిమానం ఎక్కువ అని, అలా అని తేడా వస్తే పగ పెంచుకుంటారని కూడా వర్మ తెలుసుకుంటే మంచిదని మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్మకు కౌంటర్ ఇచ్చారు.